వైసీపీకి మరో ఎంపీ గుడ్ బై. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొలది నేతలు పార్టీలు మారుతున్నారు, భవిష్యత్తును వెతుక్కుంటూ ఇతర పార్టీల్లో చేరుతున్నారు. తాజాగా వైసీపీకి మరో ఎంపీ గుడ్ బై చెప్పనున్నారు. గత కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్న అమలాపురం ఎంపీ చింత అనురాధ ఆ పార్టీని వీడనున్నారు, బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు ఆమె భర్త బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని కలిశారు. పి గన్నవరం టికెట్ హామీ లభించడంతో బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. జగన్ ఎంపీ అనురాధకు షాక్ ఇచ్చారు. ఈసారి ఆమెకు టికెట్ ఇవ్వలేదు. ఆమె స్థానంలో రాజుల ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు అవకాశం ఇచ్చారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. గత కొద్ది రోజులుగా మంత్రి విశ్వరూప్తో ఆమెకు విభేదాలు ఉన్నాయి. పంచాయతీలు కూడా నడిచాయి. అయినా సరే పెద్దగా ఊరట లభించలేదు. ఆమెను తొక్కే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇటీవల ఓ సమావేశంలో రాజుల ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన ప్రకటనతో ఎంపీ అనురాధ నొచ్చుకున్నారు. తనను జగన్ అమలాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయమని అడుగుతున్నారని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అందుకు తగ్గట్టుగానే ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఆమెకు చోటు దక్కలేదు. అప్పటి నుంచి ఆమె వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే. అటు బీజేపీ హైకమాండ్ సైతం గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తోంది. అందులో భాగంగా అమలాపురం ఎంపీ అనురాధకు పిలుపు వచ్చినట్లు సమాచారం. దీంతో ఆమె భర్త బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని కలిసినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా పి గన్నవరం అసెంబ్లీ సీటు బీజేపీకి దక్కితే అక్కడ నుంచి పోటీ చేయాలని అనురాధ భావిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు ఆ స్థానం టీడీపీ పరిధిలో ఉంది. మహాసేన రాజేష్కు చంద్రబాబు ఆ స్థానాన్ని కేటాయించారు. దీనిపై టీడీపీ జనసేన శ్రేణుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దీంతో అక్కడ మహాసేన రాజేష్ మార్పు అనివార్యంగా తెలుస్తోంది. అదే జరిగితే అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి బరిలో దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ అనురాధ భర్త పురంధేశ్వరిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీ వైసీపీని వీడడం ఖాయంగా తేలుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.